ఆన్లైన్ లో చెప్పిన దాన్ని ఒకసారి పిల్లలకు మళ్ళీ ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా ఒకసారి మీరు చెకప్ చేసుకొని సిలబస్ కూడా రీ ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా మన పిల్లలందరినీ కూడా మరి విద్యా సంవత్సరంలో ఎక్కడ వెనుకబడకుండా మన పిల్లల్ని ముందుకు తీసుకుపోవాలి. మాస్కుతోనే పిల్లలు తప్పకుండా ఇంటికి రావాలనే విషయాన్ని జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మరి మన మీదనే ఉంది. సో ముఖ్యంగా మన జిల్లాలో పర్ఫెక్ట్గా స్కూల్స్ నడవాలి. అనుమానాలు లేకుండా తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఏం కాదు మేము జాగ్రత్తగా చూసుకుంటాం, అటెండెన్స్ ఎన్ష్యూర్ చేసుకొని పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చేటట్టు చూసి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్కూల్సే వస్తాయి. ప్రతి ఇన్ఛార్జ్కు 5-6 గ్రామాల కంటే ఎక్కువేం రావు, 4-5 గ్రామాలు 6 గ్రామాల కంటే ఎక్కువ రావు. 5-6 గ్రామాలు మానిటర్ చేయడం అనేది చాలా సులువైనటువంటి మీకు ఉండేటువంటి స్ట్రెంత్. ముఖ్యంగా మీరు మధ్యాహ్న భోజనం వాడేటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. కరెంట్ సరఫరా ఉందా లేదా, మీకు వాటర్ సరఫరా ఉందా. అయితే 3-2 స్టూడెంట్స్ కోసం మేము 60 రూమ్స్ అరేంజ్ చేశాం సార్, ఆన్ యావరేజ్ 20 స్టూడెంట్స్ పర్ క్లాస్ రూమ్. అలాగే డార్మెటరీస్ విషయంలోకి వస్తే 14 రూమ్స్ అరేంజ్ చేశాం, కానీ 14 రూమ్స్ కూడా ఈచ్